9వ సారి కూడా నితీష్ కుమార్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారుతోంది. బికాజ్ బీజేపీ కొన్ని షరతులు పెడుతోంది. తొలుత సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత మద్దతు లేఖ ఇస్తామంటూ బీజేపీ చెప్పింది. బీజేపీ షరతులతో నితీష్ వర్గంలో కలవరపాటు మొదలైంది. తొలుత బీజేపీ నుంచి మద్దతు లేఖ కోరుతున్నారు జేడీయూ. ఉత్తర భారత రాజకీయాల్లో ఎన్ని ట్విస్టులు ఎన్ని టర్న్లు ఉంటాయో చెప్పడానికి ఈ పరిణామాలే ఉదాహరణ. ఒక షర్ట్ తీసేసి మరొక షర్ట్ వేసుకున్నట్లుగా కూటములు మార్చేస్తున్న నితీష్ కుమార్ కు పరిస్థితులు ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా ప్రస్తుతానికి కనిపించట్లేదు. నితీష్ కుమార్ కు బీజేపీ కొత్త షరతులు పెట్టింది. ఎన్డీఏతో కలిసి కొత్త సర్కారును నితీష్ ఏర్పాటు చేయాలంటూ ప్లాన్ రెడీ చేసుకుంటే ఆయన ఉత్సాహానికి బీజేపీ బ్రేకులు వేసింది. ముందు సీఎం పదవికి రాజీనామా చేయాలని కండిషన్ పెట్టింది. ఆ తర్వాతే తాము జేడీయూకి మద్దతు ఇస్తామని బీజేపీ చెప్తోంది. ఈ సడన్ ట్విస్ట్ తో జేడీయూ కలవరించింది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి ముందే తమకు బీజేపీ నుంచి మద్దతు లేఖ కావాలని జేడీయూ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.